మీరు ఇంట్లోనే కూర్చొని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను డాక్టర్ విశ్వర్ రెడ్డి గారు మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్ ఈ ఎపిసోడ్ లో సార్ మనం చాలా చోట్ల ప్లేసెస్ చూస్తూ ఉంటాము కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఆధ్యాత్మికంతో కూడుకున్నటువంటి వైబ్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అక్కడ ఎక్కువసేపు నుంచోవాలన్నా లేదంటే ఏదైనా ఆ ప్లేస్లో ఏదైనా చెయ్యాలన్నా సరే వెంటనే మైండ్ నెగిటివ్ షేడ్ కూడా వస్తుంది ఎందుకంటే ఇటువంటి ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అండ్ పాజిటివ్ వైబ్స్ ఉండేటువంటి ప్లేస్లో ఏమి ఉంటుంది ఎందుకు కొన్ని గుళ్ళకేమో జనాలు ఎక్కువ ఉంటారు కొన్ని గుళ్ళకేమో జనాలు తక్కువ ఉంటారు దీనికి మెయిన్ రీజన్ ఏమీ ఉంటుంది అంటారు అసలు ఓం ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎక్కువ మంది జనాలు ఒక చోట ప్రే చేస్తున్నారని అంటే దాని రిజల్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని చోట్ల మాత్రమే ఎక్కువ వస్తుంది వైబ్రేషన్స్ కొన్ని చోట్ల రావట్లేదు అక్కడ జనాలు ఎక్కువ వస్తున్నారు ఇక్కడ రావట్లేదు అంటే దేవుడు అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని కాదు జనాలు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఆస్పిషియస్ ఏదైతే ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడికి వెళ్ళాక కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే కొద్దీ అక్కడ పవర్ పెరుగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి తీసుకుందాం ఇండియాలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి కానీ వాటన్నిటితో పోల్చుకుంటే దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఈశాన్యం నుంచి మనం లాస్ట్ గుజరాత్ వరకు ప్రతి స్టేట్లో వాళ్ళు తిరుపతికి వస్తారు అవును ఒక రోజుకు ఇప్పుడంటే కరోనాని తగ్గించారు యాక్చువల్గా అయితే మోర్ దాన్ వన్ ల్యాక్ విజిట్ చేస్తారు ఒక లక్ష పైన విజిట్ చేస్తారు సి నీలో ఉండేది ఆత్మ నా లేదు నాలో ఉండేది ఆత్మ ఇది అందరిది పరమాత్మ కాబట్టి ఆల్ సౌల్ ఈజ్ సేమ్ అంత ఎంత యునైట్ చేస్తుంటే అంత పవర్ పెరుగుతుంటుంది ఊహించండి ఒక పది మంది పోయి చోట ఒక మంచి కార్యక్రమం ఏదన్నా చేయాలంటేనే అక్కడ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యి మంచి జరుగుతుంది అటువంటిప్పుడు లక్షల మంది ఒక చోట నిలబడి ప్రే చేస్తున్నారు ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉందని అంటే ఎంత పవర్ ఉండాలి అక్కడ ఎంత అట్రాక్షన్ ఉండాలి కొన్ని సంవత్సరాల వరకు తరగని అట్రాక్షన్ అనేది క్రియేట్ అవుతా ఉంది అక్కడ ఒకరు నమ్మితే అది ఒక సిద్ధాంతం పది మంది నమ్మితే ఓకే కానీ కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది నమ్మి ఒక్కొక్క రోజు ఒక లక్షల మంది అక్కడ విజిట్ కావడము వాళ్ళందరూ ప్రే చేసి వాళ్ళందరూ అక్కడ పాజిటివ్గానే థింక్ చేయడము అక్కడ ఉండే ఆ రకమైన భావన ఆధ్యాత్మిక భావన ఆ చేసే పూజలు ఇవన్నీ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అవి మల్టిప్లై అయిపోతున్నాయి మల్టీప్లై అని అంటే ఒకటి రెండు మల్టిప్లై కాదు మన మల్టిప్లై మాదిరి వేలలో లక్షల్లో మల్టిప్లై అవుతున్నాయి మిగతా చోట్ల అన్నింటిలో పూజలు జరుగుతుంటాయి కానీ ఇక్కడ పూజ జరిగినప్పుడు ఈ సౌల్స్తో ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా తీసుకొని విపరీతమైన అట్రాక్షన్ ఉంది సో వాట్ ఇట్ గోయింగ్ టు సే ఏ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఎంత ఎక్కువ మంది ఒక పని మీద ఒక నమ్మకం మీద ధ్యాస పెడితే లేదా దాని మీద వర్క్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది అని అర్థం ఓకే కాబట్టి ఒకరు చేస్తే పని లక్షల మంది చేస్తే అది ఒక యాగం మాదిరి అయిపోతుంది యాగం అని అంటే సంవత్సరాల తరబడి ఉంటుంది ఒక యజ్ఞము చేస్తే కొన్ని నెలల వరకు ఉంటే యాగం అంటే కొన్ని సంవత్సరాల వరకు దాన్ని ఎఫెక్ట్ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది ఆ రకం అటువంటి గొప్ప యాగానికి మనము ఈ మెడిటేషన్ చేయదలిచాం కాబట్టి ఈ రకంగా ఎందుకు కొన్ని చోట్ల ఉంటుందంటే అక్కడ వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ ప్లస్ అది టు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుంచి వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో అవన్నీ అక్కడికి వచ్చి వాళ్ళ నమ్మకాలన్నీ పోగుబడి ఒక పవర్ఫుల్ ఏరియా మాదిరి అక్కడ తయారైపోతుంది అందుకే అక్కడ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళా మళ్ళా వెళ్ళాలి మళ్ళా వెళ్ళాలి అనిపిస్తుంటుంది ప్లస్ మీరు బాగా గమనించారో లేరో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నాకు కనీసం ఒక ట్వంటీ టైమ్స్ విజిట్ చేశానంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ టైమ్స్ అక్కడ ఉన్నది ఓన్లీ ఫ్యూ సెకండ్సే ఎక్కువసేపు కూడా ఉండదు కానీ అక్కడికి వెళ్ళంగానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఆ లెవెల్ ఆఫ్ ఆ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ దేవుడితో ఒక ఒక రకమైన బంధం ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు తెలియకుండానే ఒక ఒక రకమైన అనుభూతికి ఫీల్ అయిపోతాం కాబట్టి ఇలా కొన్ని లక్షల సౌల్స్ అన్ని ఆత్మలు అక్కడ బలపడేసరికి ఇంకా అక్కడ అట్రాక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది అన్నట్టు కాబట్టి మనము నమ్మకం పెట్టినప్పుడు లక్షల మంది నమ్మకాలు పెట్టినప్పుడు అది ఇంకా తరగని గని మాదిరి వెళ్ళిపోతూ ఉంది ప్లస్ దానికి తోడు అక్కడ ఈ నమ్మకానికి తోడు అంత ధన సమృద్ధి కూడా జరుగుతూ ఉంది ఒక లక్ష మంది పోయినప్పుడు తల వంద రూ వంద రూపాయలు వేసినా ఎంత అవుతుంది కోటి రూపాయలు అవుతుంది ఇస్ ఇట్ ఆ రకంగా అన్నట్టు కాబట్టి అక్కడ ధనము ఉంది తర్వాత గోల్డ్ అంటే బంగారు ఉంది దానికి తోడు భక్తి ఉంది ఇవన్నీ కలిసి వచ్చేసరికి ఇంకా దాని అట్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంది మీకు తెలుసో తెలియదో ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ అర్నింగ్లు రెండు ఉన్నాయి ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి ఫస్ట్ వచ్చేసి జెరూసలేం ఆ జెరూసలేం కూడా ఎందుకనంటే ప్రపంచంలో ఉన్న మతాల్లో క్రిస్టియానిటీ ఇస్లాం తర్వాత హిందూయిజం ఇందులో క్రిస్టియానిటీ ఇస్లాం రెండూ కలిపి అక్కడ వాళ్ళు డొనేట్ చేస్తారు జెరూసలెంలో అది ఫస్ట్ ప్లేస్లో ఉంటే వరల్డ్లోనే రెండో ప్లేస్లో తిరుపతి ఉంది పర్ డే కనీసం అని అంటే వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం కోటికి పైగా ఉంది ఇవి ఓన్లీ డైరెక్ట్ డొనేషన్ ఇన్డైరెక్ట్ డొనేషన్స్ ఈ హుండి ఇవన్నీ వేరే కలిపితే ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఇవి ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని కనుక్కోవడానికి ఒక ఎంక్వైరీనే వేశారనంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ లేని అనంతమైన సంపద అక్కడ ఉంది అని చెప్పేసి కాబట్టి అక్కడ కూడా ఎందుకు అంత వృద్ధి చెందుతుంది అనే దాని కాన్సెప్ట్ మనం చెప్పుకున్నదే గివింగ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ టేకింగ్ మనం ఏమని చెప్పుకున్నాము మనం సంపాదించిన దాంట్లో కొంతన్న దాన ధర్మాలకు మనం డొనేట్ చేయమని చెప్పాం జనాలు అక్కడ పోయి ఇచ్చేసరికి వాళ్ళకేమొస్తుంది అబండెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు జనరల్గా మనకు రిజల్ట్ వచ్చినప్పుడు అక్కడ మన ఊర్లో పోయి చెప్పాక మనల్ని చూసి ఒక వంద మంది ఫాలోవర్స్ అవుతారు వాళ్ళని చూసి వెయ్యి మంది వస్తారు ఆ వెయ్యి మందిని చూసి లక్ష మంది వస్తారు ఆ రకంగా ఇప్పుడు పర్ డే ఒక రోజుకు దాదాపు లక్ష మంది దర్శనం చేసుకునేంత గొప్ప స్థితికి అక్కడ ఉంది అన్నట్టు కాబట్టి ఆ రక ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అంతే కొండ మీదకి ఎక్కాక ప్లస్ అక్కడ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవిత్రత ఆ పవిత్రత ఏంటంటే చెప్పులు వేసుకొని కూడా కొండ మీద తిరగకూడదు అనేది ఒక నానుడి రైట్ కాబట్టి ఆ రకంగా ఆ ప్రకృతి కూడా ఎంత సహాయం చేస్తుంది చూడండి ఒక్కసారి అక్కడికి వెళ్ళాక మనం ప్రపంచాన్నే మర్చిపోతాం మన సమస్యలు మర్చిపోతాం మన నష్టాలను మన బాధలను అన్నింటినీ మర్చిపోయి అక్కడ ఉన్నంతసేపు ఒక కొత్త లోకంలో విహరించినట్టు ఉంటుంది ఓకే కాబట్టి ఆ ఫీలింగ్ మనము మాటల్లో వర్ణించలేము యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ మనం మీరు పోయి ఫీల్ అవ్వాల్సిందే తప్ప మాటల్లోనో లేకపోతే దాని ఒక భాషలోనో చెప్పడానికి తరం కాదు అటువంటి ఒక వండర్ఫుల్ ప్లేస్ అని అంటే ఆధ్యాత్మికమైన ఇదేనంటే ఒక తిరుపతి మీకు చాలా వరకు నేను నాకు జనాలు చెప్పడము ప్లస్ నేను కూడా పర్సనల్గా ఇది ఏంటంటే ఏదైనా ఒక దాంట్లో ఒక క్లారిటీ రానప్పుడు ఒక ఏదైనా డిసిజన్లో అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా క్లారిటీ రావడం అనేది జరుగుతుంది అక్కడ ధ్యానం చేయడం కూడా కొన్ని వందల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఓకే ఎక్కువ మంది అక్కడ ప్రే చేసే చోట ఒక పది నిమిషాలు ధ్యానం చేసినా మెడిటేషన్ చేసిన దాని యొక్క రిజల్ట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఓకే కాబట్టి ఇటువంటి ప్లేసెస్లో కొద్దిసేపు అయినా మీరు అలా వెళ్ళి అలా రాకుండా కూర్చొని ధ్యానం చేయండి మీ యొక్క రిజల్ట్స్ ఇంకా పెరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అయితే అడుగుతూ ఉన్నారు సో మీరు కూడా చూస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయనేది ఏం చెప్తారు రెగ్యులర్గా ఉంటుందంటారా ఆన్లైన్ క్లాస్ మాత్రం రెగ్యులర్గా అటెండ్ అవ్వండి మీకు ఎంత ఉపయోగపడుతుంది షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర గారు థ్యాంక్ యూ వీవర్స్ థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్నా లేదంటే అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ మనీ మంత్ర క్లాసెస్లో పర్టికులర్గా మీరు కనుక వెళ్ళాలి అనుకున్న సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మీరు వెంటనే సంప్రదించండి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్న అండ్ హెల్త్ వెల్త్ వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏది ఉన్నా సరే మీరు కనుక బండి విశ్వేశ్వరరెడ్డి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ